హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు చెప్తే వీడియోలో మీకు నేను కుట్టినటువంటి రెడీమేడ్ బ్లౌజెస్ కొన్ని చూపిస్తానండి. మంచి బ్రైడల్ వేర్ ఇది. సో ఫస్ట్ పింక్ కలర్ అండ్ శారీ వచ్చి ఆఫ్ వైట్లో జాక్వర్ డిజైన్ ఇచ్చాడండి శారీ అంతా. సో దీని కస్టమర్ అయితే ఈ డిజైన్ ఎంచుకోవడం జరిగింది. ఏదైతే శారీ అంతా క్రీమ్ కలర్ ఇచ్చారో ఆ కలర్ పీస్ని అయితే నేను బ్యాక్ ఈ విధంగా వేయడానికి అయితే తీసుకున్నానండి. సైడ్ వచ్చి ఈ విధంగా తీసుకొని శారీలు అక్కడక్కడ బ్లౌజ్లో కూడా గోల్డ్ కలర్ మ్యాచింగ్ ఉంది. సో గోల్డ్ కలర్ లేస్ని అయితే వాడి ఈ విధంగా సమోసా మోడల్ అయితే పెట్టాను. మిడిల్ అయితే రెడీమేడ్ ప్యాచ్ ఒకటి, అలాగే సైడ్స్ కూడా సమోసాలా ఇచ్చాను. హ్యాండ్స్కి వచ్చి ఈ విధంగా లోపలికి చిన్న షేప్లా కట్ చేసి రెండు సమోసాలా ఇచ్చి ఒక బుట్టిలా పెట్టాను. చుట్టూ వచ్చి స్టోన్లెస్ అయితే ఇచ్చానండి. ఫ్రంట్ కూడా అదే వైట్ కలర్ని వన్ సైడ్ వచ్చేలా వేసి ఫినిషింగ్ అయితే ఇచ్చాము. టోటల్గా ఓవరాల్గా అయితే లుక్ అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చి మరొక ఐటెం చూద్దాం. సో నెక్స్ట్ వచ్చండి పట్టు పరికిణి బ్లౌజ్ అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చి దీని మీదకి బ్లౌజ్ అయితే గ్రీన్ ఇచ్చారు. సో క్రింద ఈ విధంగా రెండు పెటల్స్లా తీసుకున్నానండి. దానికి కింద స్టోన్లెస్ వచ్చేలా వేసి ఈ బ్లౌజ్కి ఏదైతే బార్డర్ ఇచ్చాడో ఆ బార్డర్ నేను ఇక్కడ మిడిల్లో అయితే వేయడం. అలాగే త్రీ ప్యాచెస్ని ఈ విధంగా మిడిల్లో వచ్చేలా వేశాను. అలాగే ఫ్రంట్ వచ్చి చిన్న డైమండ్ షేప్ని అయితే ఇచ్చి చుట్టూరు కూడా స్టోన్లెస్ని వేసి ఫ్రంట్ వచ్చి థ్రెడ్స్ పెట్టి చేయడం జరిగింది. అలాగే హ్యాండ్స్ కూడా చిన్న కటింగ్ అయితే ఇచ్చి మిడిల్లో చిన్న హ్యాంగింగ్స్ అలాగే స్టోన్లెస్ ఫ్రంట్ వచ్చి తాళ్ళు పెట్టి దానికి రెండు చిన్న స్కర్ట్ కలర్ వచ్చి హ్యాంగింగ్స్ అయితే పెట్టడం జరిగింది. బ్యాక్ వచ్చి రౌండ్ నెక్, సో దాన్ని కూడా స్టోన్లెస్ వేయడం జరిగింది. క్రింద ఏదైతే బ్లౌజ్కి బార్డర్ ఇచ్చాడో అదే బార్డర్ని అయితే వేశానండి. ఓవరాల్గా దీన్ని ఈ విధంగా ఫినిషింగ్ అయితే ఇచ్చాము. ఒకసారి లాంగ్లో కూడా మొత్తం ఫుల్ సెట్ ఎలా ఉందనేది కూడా ఒక పిక్ అయితే యాడ్ చేస్తాను. చూసారు కదా, ఓవరాల్గా అయితే దీని లుక్ ఈ విధంగా ఉంది. సో ఈ స్కర్ట్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అయింది. దీనికి పరిగణికి అయితే బాడీ ఫ్రాక్లా అయితే కుట్టానండి దీనికి. సో దీని ఫ్రిల్స్ అయితే ఇలా ఎదురెదురుగా వచ్చేటట్లుగా పెట్టడం జరిగింది. మీకు ఆల్రెడీ ఇవి నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే ఇంకా చిన్నపిల్లలకి కుట్టినటువంటి స్కర్ట్స్ పెట్టాను, అందుకే దీని ఫుల్ వీడియో పెట్టలేదండి. ఎందుకంటే ఆల్రెడీ ఇవి మన వీడియోస్లో ఉన్నాయి, స్కర్ట్స్ లైనింగ్ అటాచ్డ్ చేయడం కానీ బాడీ ఫ్రాక్ రెడీ చేయడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన వీడియోస్లో, తప్పకుండా చూడండి. నెక్స్ట్ వచ్చి మరొక బ్లౌజ్. సో ఇది వచ్చి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది శారీ. సో మనకి పళ్ళు వచ్చి ఎల్లో ఇచ్చాడు కాబట్టి ఆ పళ్ళు కలరే బ్లౌజ్ ఇచ్చాడు. శారీ అంతా వచ్చి పింక్ కలర్లో ఇచ్చారు. మనం ఈ విధంగా డిజైన్ అడిగారు కస్టమరు. సో ఈ విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. మరి ఎక్కువ ప్యాచెస్ కాకుండా చిన్ని ప్యాచెస్ మిడిల్లో ఇచ్చి మధ్యలో వచ్చి ఒకే ఒక ప్యాచ్ వచ్చేలా ఈ విధంగా డిజైన్ చేశాం. చుట్టూ నార్మల్ గోల్డ్ కలర్ లేస్ని ఇచ్చి మిడిల్లో అయితే ఇలా స్టోన్ లేస్ని అటాచ్డ్ చేయడం జరిగిందండి. హ్యాండ్స్ అయితే ప్లెయిన్ ఇచ్చేసాను. సో పైపింగ్ ఇచ్చేసి మిడిల్లో ఒక ప్యాచ్ పెట్టడం జరిగిందండి. అలాగే ఓవరాల్గా ఈ బ్లౌజ్ని అయితే ఫ్రంట్ సేమ్ ఏదైతే క్లాత్ ఇచ్చామో అది వన్ సైడ్ ఈ విధంగా వచ్చి లేస్తో కవర్ చేసి రెండు రెడీమేడ్ కుందన్స్ అయితే అంటించాము. అలాగే థ్రెడ్ బ్యాక్ హ్యాంగింగ్ థ్రెడ్ అండ్ హ్యాంగింగ్స్ ఇచ్చామన్నమాట. సో నెక్స్ట్ వచ్చి మరో బ్లౌజ్ చూద్దాం. ఇదైతే బోట్ నెక్ మోడల్లో స్టిచ్చింగ్ చేయడం జరిగింది. సో దీని ఫుల్ వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానండి. సో బ్యాక్ వచ్చి ఈ విధంగా అంబ్రెల్లా షేప్ వచ్చేలా, మిడిల్లో అయితే శారీ కలర్లో వచ్చినటువంటి రెడీమేడ్ బటన్స్ తయారు చేసి పెట్టాము శారీ కలర్తో ఉన్నవి. హ్యాండ్ కూడా పైపింగ్ ఇచ్చామన్నమాట. సో బోట్ నెక్లోనే ఫ్రంట్ అయితే నార్మల్ కటింగ్ ఇది. సో హుక్స్లు తాళ్ళు వచ్చేలా కస్టమర్ అయితే దీన్ని అడిగారు. ఈ విధంగా దీని ఫినిషింగ్ అయితే ఉంది.
నెక్స్ట్ వచ్చి మరొక వీడియోని చూద్దాం. సో ఇదైతే ఫ్రిన్సెస్ కట్ వచ్చి బోట్ నెక్ వస్తుంది. దీనికైతే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. ఇలా డైమండ్ షేప్లో ఇచ్చి పైపింగ్ ఇచ్చి పైన ఒక షో బటన్ పెట్టి దానికి ఒక థ్రెడ్ పెట్టాము. అలాగే బ్యాక్ హుక్స్ వచ్చేలా పెట్టాము. హ్యాండ్స్ వచ్చి దీనికి డబల్ పైపింగ్ వచ్చేలా అన్నమాట. ఈ విధంగా చేయటం జరిగింది. 10 ఇంచెస్ అలాగే ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకొని ఈ విధంగా డబల్ పైపింగ్స్తో హ్యాండ్స్ని అయితే ఫినిష్ చేసాము. ఫ్రంట్ అయితే ప్లెయినే ఫ్రిన్సెస్ కట్ వచ్చేలా చేయటం జరిగిందండి. ఓవరాల్గా క్రింద అయితే నడుం చుట్టూ కూడా పైపింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా అయితే దీని ఫినిషింగ్ ఈ విధంగా ఉందండి. చూసారు కదా, నెక్స్ట్ వచ్చి మేము బోట్ నెక్ ఏ బ్లౌజ్కైనా సరే షోల్డర్ బటన్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే నెక్ వెడల్పు వస్తుంది కాబట్టి ఇన్నర్స్ అవి మనకి కంఫర్టబుల్గా ఉండడానికి అయితే షోల్డర్ దగ్గర మనం లోపలికి బటన్స్ అయితే పెట్టించుకుంటే మంచిదండి. సో ఈ విధంగా ఈ బ్లౌజ్ని అయితే ఫినిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి పొడవ జాకెట్, సేమ్ ఇది కూడా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో పెట్టడం జరిగింది. కావాలంటే తప్పకుండా మీరు మన వీడియోస్ చెక్ చేయండి. సో ఇది హాఫ్ డిజైన్ తీసుకున్నాం. చేయికి వచ్చేలా బొట్టు చేయి అయితే పెట్టడం జరిగింది. దీనికి ఏదైతే బెల్ట్ ఇచ్చాడో ఆ బెల్ట్ని ఈ విధంగా మిడిల్లో వేసి పైన స్టోన్లు వేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హ్యాండ్స్ బొట్టు చేయి ఇచ్చి స్టోన్లు వేసి ఇచ్చాము. అలా 2 ప్యాచెస్ పెట్టాము. సో బ్యాక్ వచ్చి క్రింద కూడా మేము స్కర్ట్కి ఏదైతే బార్డర్ ఇచ్చాడో ఆ బార్డర్ని కిందన ఇలా విధంగా అటాచ్డ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చి క్రింద కూడా ఏదైతే బ్లౌజ్కి బార్డర్ ఇచ్చాడో అది వేసి పైన వచ్చి స్టోన్లెస్ ఇచ్చాం. ఓవరాల్గా అయితే దీని లుక్ ఈ విధంగా ఉంది. సో పైన నెక్ చుట్టూ కూడా మేము స్టోన్లెస్ ఇచ్చి చుట్టూరు అటు రెండిటట్టు చిన్న రెడ్ ప్యాచెస్ యాడ్ చేసి మిడిల్లో మామిడి బిందులా వచ్చేటువంటి ప్యాచెస్ అయితే యాడ్ చేసాము. ఇప్పుడు స్కర్ట్ని చూద్దాము. స్కర్ట్ని కూడా మీకు ఇంతకుముందు చూపించాను. ఈ కుచ్చుళ్ళు అయితే 1x1 ఒకదాని పక్కన ఒకటి వచ్చేలా పెద్ద కుచ్చుళ్ళు ఇచ్చాము. అలాగే బాడీ ఫ్రాక్, సేమ్ బాడీ ఫ్రాక్ని ఇచ్చి లోపల కూడా లైనింగ్ని అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఈ వీడియోస్ కూడా నేను ఫస్ట్ వీడియోస్లో పెట్టానండి. పట్క ఏ విధంగా వేయాలి, స్కర్ట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి, బాడీ ఫ్రాక్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది. సో మీకు ఆ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేయట్లేదు, కానీ మన వీడియోస్ మీరు చెక్ చేసినట్లయితే అందులో మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ మనం ఫుల్ డ్రెస్ ఏ విధంగా వచ్చింది అనేది కూడా చూద్దామండి. ఒకసారి బ్లౌజ్ని స్కర్ట్ని ఫుల్గా వేసి చూపిస్తాను. ఒకసారి లుక్ ఎలా వచ్చింది అనేది చూద్దాం. చూసారు కదా, ఫుల్ డ్రెస్ అయితే ఈ విధంగా వచ్చింది. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇంకా ఇలాంటివి ఎన్నో లేటెస్ట్ డిజైన్స్ స్టిచింగ్ చేసినవి మీకు పెడుతూ ఉంటాను. నా వీడియోస్ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.